నన్నే కథం చేద్దాం అనుకున్నావా? అనా, మరి ఆ పురాణపుర అశోకుడు ఎందుకు కలిసేవరా? కసాలేగా నేనెందుకు కలుస్తానన్నా? ఇదేంటో తెలుసా? నావిగేటర్, నీ స్కూటర్ డిక్కీలో పెట్టాను, నువ్వెక్కడెక్కడికి వెళ్ళావో ఇది చెప్తుంది. నిన్న 11 గంటలకి పురాణపుల అశోక్ గడ్ ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి మీరిద్దరు ఉరసి బార్కి వెళ్ళింది. మొత్తం ఈ బుజ్జిమంటే చెప్పి కోక మనుషులు నమ్మడు, టెక్నాలజీని నమ్ముతాడు. ఏంటి, మీరు ఆపరేషన్ చేస్తే బ్లడ్ రాదా? మా ఆపరేషన్ కూడా అంతే. కూర్చో కూర్చో. గాంధీ హాస్పిటల్ అమ్మాయిని ట్రీట్ చేసింది నువ్వే కదా. అమ్మాయిని ఏదైనా హోటల్లో కానీ ఇంట్లో కానీ పెట్టి ట్రీట్మెంట్ చేయగలమా? నో నో నో, నాట్ పాసిబుల్ సార్. పేషెంట్కి వెంటిలేటర్ కావాలి, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద పెట్టాలి, అండ్ రెగ్యులర్గా ఎంఆర్ఐస్ తీస్తూ ఉండాలండి. ఇలాంటి కేసులు సిటీలో ఎన్ని ఉంటాయి? ఒక 10-15 ఉండొచ్చండి. అంతేనా? ఎరా, పట్టుకోవడం పెద్ద కష్టమా? వెళ్ళి సిటీలో అన్ని హాస్పిటల్ ఎదకండి. ఇప్పుడేం చేస్తావు? అడు నా బిషప్ తీసి. అర్థమైంది. చెక్. ఇదేలా ఉంది. సూపర్ గేమ్, నువ్వు చాలా బ్రిలియంట్. రే, అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. సరే సరే, వెళ్ళి కాఫీ పట్రా. నేను ఇంట్లోకి రానిచ్చిందే ఎక్కువ, పైగా కాఫీ. పాపా, వెళ్ళి నువ్వే తెచ్చుకో. రామ్, ఈ ఇంట్లో నీకు మర్యాద బాగా ఎక్కువ అనుకుంటా. యువర్ మిస్టేక్ అమ్మా. ఈ చెల్లెలు మాత్రం ఏమన్నా నా కోపమే రాదు. ఏ, నా చిన్నప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు గుడిమెట్ల మీద ఒక పసిబిడ్డ బోరు నడుస్తూ అనాథగా కనిపించింది. అది చూసి నేను ఆ పసిబిడ్డ నా చెల్లెలు కావాలని ఏడ్చి మారం చేశాను. అప్పుడు మా బాబాయ్ నా కోసం పసిబిడ్డను తీసుకొచ్చి తన కూతురుగా పెంచుకుంటున్నాడు. ఆ పాపే ఈ బాబ. ఈ విషయం తనకు తెలుసా? ఎలా శ్రవంతి, ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతాను తనతో? రామ్, యు సో గ్రేట్. కానీ చూసావా, ఈరోజు నన్నే లెక్క చేయకుండా వెళ్తుంది. మా అనాథ చెల్లెలు ఫ్రెండ్స్, సండే కదా, అదే యాదవ్ న్యూసెన్స్. అది సరే, నువ్వేంటి కనీసం అటు తిరిగి కూడా చూడలేదు? ఇప్పుడు చూస్తాను, వాళ్ళు తిరిగి నన్ను చూస్తారు, నా క్యూట్ ఫేస్ చూసి పడిపోతారు. తర్వాత ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, లవ్ లెటర్లు, సూసైడ్ థ్రెట్స్, ఇవన్నీ అవసరమా? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. అవునా, నీకు అంతమంది ప్రపోజ్ చేశారా? మరి ఓకే ఓకే, సారీ సారీ. ఫస్ట్ ఫస్ట్ నీకు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా. ఫస్ట్ సరిత. రే, నాకు ఇచ్చావేంట్రా? నేను నీ టీచర్ని. పర్వాలేదు టీచర్, ప్లీజ్ టీచర్. టూ మచ్ రొమాన్స్. సెకండ్ సెకండ్ మాలవిక. మాలవిక మాలవిక మాలవిక. ఊరెళ్తున్నావా? అవును, సమ్మర్ హాలిడేస్ కానీ మా అమ్మమ్మ గారు ఊరెళ్తున్నా. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సారీ రా. పర్లేదులే, పిలోపు నీ ఫ్రెండ్ ఉషని ఇంట్రడ్యూస్ చేసెళ్తావా? దేర్స్ టూ మచ్ వైలెన్స్. వైలెన్స్? చూసావా, నువ్వు తెరుచుకున్నావు. అన్నయ్య, రే అన్నయ్య, నా ఫ్రెండ్స్ వచ్చారు రా. వాళ్ళకి నీ గురించి ఏమీ తెలీదు, కొత్త బ్యాచ్ రా. నీ వల్ల నాకున్న పాత ఫ్రెండ్స్ అంతా కట్టేపారు. సుకన్య ఫ్రెండ్స్ అయితే ఇటు పక్కకే రావటం లేదు. దయచేసి వాళ్ళ రూమ్ కి రాకరా ప్లీజ్. అన్నయ్య, కావాలంటే నీ కాల్ పట్టుకుంటాను రా. రాకూడదు మరి. వినపడింది, వెళ్ళు. రామ్, తని పిలు. ఏ పిలు? రమ్యా. గట్టిగా. రమ్యా. ఏంట్రా? రా. ఏంట్రా? తన ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నువ్వేం చేసావో చెప్పమను. ఏంటి చెప్పు? నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ఏం చేసా? ఏంటి గట్టిగా? నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నేను ఏం చే నన్ను అడుగుతున్నావా? సుకన్య, వీడు మన ఫ్రెండ్స్ ని ఏం చేశానని అడుగుతున్నాడే. ఏం చేశాడా? ఎరా, ఏం చేసావు నీకు తెలీదా?
ఇంకా వీడు కథలు వింటున్నావు అమ్మా. అది కాదు నానా, వీడు ఫారెన్ కెళ్లే ముందు ఆ సేట్ అంకుల్ డాటర్ ని పరిచయం చేయమన్నాడు. ఏ నువ్వు ఆగ్రా చేయనందుకు. వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను అనాథిని, అన్నవరం గుడి మెట్ల మీద దొరికాను అని ఏవేవో కథలు చెప్పాడు నానా. దీన్ని కండడానికి మీ పిన్ని కష్టపడుతుంటే బ్యాంకులోంచి 2 లక్షలు లోన్ తీసుకొచ్చి సిజేరియన్ ఆపరేషన్ చేయించాను. ఏమే అవును. లేదు బాబాయ్, నేను మాట్లాడిన హిందీ ఆ సేట్ పిల్లకి సరిగ్గా అర్థం కాలే. నోరు మీరా, నీ గురించి నాకు తెలీదా? ఏ ఏంటి పంచాయతీలు, బంగారం లాంటి పిల్లల్ని పట్టుకుని సతాయిస్తున్నారు. పదండి పదండి, ఇక్కడ నుంచి పదండి. చెప్పకూడదంత చెప్పేసి ఇప్పుడు బంగారం సింగారం అంటే ఎవరు నమ్ముతారు? శ్రవణ్, రామ్, నేను హాస్పిటల్ వెళ్తున్నా, నువ్వు వస్తావా? హలో చెప్పండి డాక్టర్. ఫాలో చేసి నెక్స్ట్ ఏ సిగ్నల్స్ దగ్గర అవుతుందో చూడు. జూబ్లిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ తర్వాత ఏ సిగ్నల్ దాటలేదు అంటే ఎస్ఆర్ నగర్ లో ఉండుంటుంది. థ్యాంక్స్ రాబో. అమ్మాయి బాడీ ఎక్కడ? ముందు పేమెంట్ మాడుకుంటే. వాట్? ఆల్రెడీ ఇచ్చేశానుగా. అమ్మాయి మిస్ అయితే మీ లైఫ్కే డేంజర్ అన్నారు. మీ ప్రాణం మీరు 25 లక్షలేనా? ఎంత కావాలి? 2 క్రోర్స్. ఓకే. అంత ఈజీగా ఒప్పుకున్నారంటే మ్యాటర్ చాలా పెద్దదన్నమాట. 25 క్రోర్స్. రే, నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. అమ్మాయి ఆల్రెడీ చచ్చిపోయింది, నువ్వేం పీకలేవు. సార్, మీరు డీకే అయితే నేను కేడీ. అమ్మాయిని చంపలే, సేఫ్గా ఉంచా. చూస్తానంట్రా.
సార్, ఎందుకు ఇంత ఆలోచిస్తారు? మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఓకే, సార్ మాకంత డబ్బు అవసరం లేదు సార్. మొత్తం 10 మంది ఉన్నాం, 10 కోట్లు ఇవ్వండి చాలు. అమ్మాయి ఎక్కడుందో మాకు తెలుసు సార్, మేము చంపేస్తాం. ఇస్తాను, ముందు ఆ అమ్మాయిని చంపే. సార్ 2 మినిట్స్, 2 మినిట్స్ సార్. ఆక్సిజన్ మాస్క్ తీసే, వాడిని కూడా వదలద్దు. తదోలా ఉన్నావు, అంత ఓకేగా? కాదురా, ఓకే కాదు. తనకేమైంది అత్త? తన గురించి కాదురా, నీ గురించి. నువ్వు చేస్తుందేది నాకు ఓకే కాదు. ఇంతకేంట్రా నువ్వు పిచ్చివాళ్ళ పరిగెత్తడం ఏంటి? నువ్వేమైపోతావునని భయం వేసిందిరా? తన కోసం చచ్చిపోతావా? చెప్పరా, చెప్పు, చచ్చిపోతావా? వింటుందత్త, వినండిరా, నా బాధ తనకు కూడా తెలియాలి కదా. ఎక్కడుందిరా అమ్మాయి? ఎక్కడుంది? అమ్మా తల్లి, నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. మా వాళ్ళు వదిలే, నాకు నా బిడ్డ కావాలి. నా ప్రాణాలంటూ పెట్టైనా నీకు ప్రాణం పోస్తాను, కానీ దయచేసి వాడితో మాత్రం ఆడుకోవద్దు. ప్లీజ్ ప్లీజ్. శ్రవంతి, 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 తనకేం కాదు, బతుకుతుంది. అరే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, అర్జెంట్గా ప్లేస్ మార్చాలి. ప్లేసే కాదు, బండి కూడా మార్చాలి. పద తను తీసుకుని మన గోడౌన్కి వచ్చేసి
సరే అత్త. రే మన గోడను కొని. అలాగే మీ వాళ్ళందరూ నీ చావు దాని బాడీని తీసుకెళ్ళండి. ఇక్కడ ఎక్కడెక్కడ తిప్పుతున్నారు సార్? మీరేం టెన్షన్ పడదు, కోకా అమ్మాయి స్ట్రెచర్లో నావిగేటర్ సెట్ చేశాను. వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినా మన నుంచి తప్పించుకోలేదు. ఇదిగోండి సార్ నావిగేటర్ మిషన్. ఫాలో చేస్తున్నారు ముందది పారి.